రౌడీ ఇజం చేస్తాను గుండా ఇజం చేస్తాను అంటే నీ గుండెల్ని చీల్ చేస్తాను దీనిలో మాత్రం ఏ డౌట్ లేదు వదిలే రౌడీ ఇజం మృగంలా బతకద్దు మనిషిగా బతుకు మంచిగా బతుకు నిన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళను ఎందుకో తెలుసా అక్కడ లాయర్లు బెయిల్ పట్టుకొని రెడీగా ఉంటారురా నాలుగు గోడల మధ్యలో కొడితే నువ్వు ఒకేసారి చస్తావురా అందుకే పబ్లిక్ లో పబ్లిక్ గా కొట్టాను ఇప్పుడు నువ్వు ప్రతిక్షణం చస్తూనే ఉంటావా అదన్నను పద నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో చెప్పింది రాయ్ కళ్ళు పీకేస్తాను పోరా పదనా బోసు ఇప్పటికి డిపార్ట్మెంట్ లో నేను చేరి 25 సంవత్సరాలు అయింది నా సర్వీస్ లో నీ అంత పవర్ఫుల్ కానిస్టేబుల్ ని ఇంతవరకు చూడలేదు सार्थक नाम थे भैया सुभाष चंद्र बोस कीप इट अप राजकीय नायक प्रजो भयपड़े रौडी शेटर को इला जरगटम इदे मोदटि सारी संघटन पै बोस पट्ल पोलीस शाख ये चर्यलु चेपडुतुंदो तर्वात परिणामालु ये विधंगा उंटायो तेलुसुकोवालंटे वेचि चूडाल्सिंदे दुर्गा पेर विंटेने वैजाग् सिटी मोत्तम उच्च उच्च पोसुकुंटुंदि अलांटिदि आफ्टर ऑल ओक कांस्टेबल गाडु दुर्गा ना माट विनु अनवसरंगा अड्डुपड्डा लेकुंटे अक्कडे वन्नि अड्डंगा नरिकेसेवाडि अड्डंगा नरकडानिकि वाडु चेरुग्गड गा शिवनारायण हेलो अन्ना श्रीशैलम अन्ना మాట్లాడుతా ఉంటానా దుర్గా శ్రీశైలం మాట్లాడుతా నీకు దండం పెడతానయ్యా మన డీల్ క్యాన్సిల్ చేసుకో వినపడుతుందా నువ్వు వాణ్ణి చంపడం మాట దేవుడు ఎరుగు మన డీల్ విషయం బోసుగాడు తెలిస్తే నన్ను కూడా లేపేస్తాడు ఫోన్ పెట్టేరా చెత్తన కొడక హలో బోస్ గారు నేను జెమిని నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చామండి అసలు నన్ను ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు బాబాయ్ గారు బోస్ నేను ఇంటర్వ్యూ చేయను గొప్పవాణి కాదు అంత గొప్ప పని చేయలేదు ఈ రోజు వైజాగ్ సిటీకే కాదు రాష్ట్రంలోనే మీరు ఒక పెద్ద సెన్సేషన్ ఒక సాధారణ కానిస్టేబుల్ అయ్యుండి చింతకాయల దుర్గానే రౌడీకి వార్నింగ్ ఇవ్వడం సాధారణమైన విషయం కాదు దీనికి మీరు ఏమంటారు నా డ్యూటీ నేను చేశాను బోస్ గారు చింతకాయల దుర్గ గురించి మీ అభిప్రాయం చెప్పండి వాడేమన్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అభిప్రాయం చెప్పడానికి అభిప్రాయం అడిగితే చెప్పనంటున్నారు దుర్గ అంటే మీకు భయమా ఏయ్ ఆ ట్రాల్ వాడక బజార్ రౌడీ వాడికి నేను భయపడటం ఏంటి రౌడీజం నశించాలంటే ముందుగా ఏం చేయాలి ముందు రాజకీయ నాయకుల్లో పోలీసుల్లో మార్పు రావాలి ప్రతి రౌడీ వెనక ఎంపీయో ఎస్పీయో ఎమ్మెల్యేనో ఎస్ఐనో కార్పొరేటరో కానిస్టేబులో ఎవరో ఒకళ్ళు అండగా ఉంటున్నారు రౌడీలు రాజకీయ నాయకులు పోలీసులు అందరూ మారాలంటే ప్రజల్లో మార్పు రావాలి అంటే మీలో మార్పు రావాలి ప్రజల్లో మార్పు రానంత వరకు రౌడీలు పుడుతూనే ఉంటారు నాయకులు పుడుతూనే ఉంటారు హ్యాట్స్ ఆఫ్ భలే కుర్రాడు వచ్చాడండి పోలీస్ డిపార్ట్మెంట్ కి రౌడీయిజం పెరగడానికి కారణం ప్రజలు లంచగొండితనం పెరగడానికి కారణం ప్రజలు yes నోట్ల కోసం ఓట్లు వేసే పద్ధతి పోవాలి దేశం నంబర్ 1 కంట్రీగా కోటన్ కారణం పాపులేషన్ కాదండి పొలిటిషియన్స్ తన కోసం తన వాళ్ళ కోసం ఆరాటపడే నాయకులే తప్ప ప్రజల కోసం పాటుపడే నాయకులు ఒక్కరు కూడా లేరు అందుకే స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు అవుతున్నా ఆ నాటి నాయకుల పేర్లు తప్ప ఈ నాటి నాయకుల పేర్లు ఒక్కటి కూడా మనం తలుచుకోవట్లేదు సారీ బోస్ గారు మిమ్మల్ని కావాలనే ఎమోషన్ చేశాను లేకపోతే మీరు ఇంటర్వ్యూ ఇవ్వరని
ఇది లైవ్ ప్రోగ్రామ్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఇతరు. Yes. ఒకరు ఆనాటి సుభాష్ చంద్రబోస్, ఇంకొకరు ఎస్పీ అరవింద్ కుమార్ ఐపిఎస్. ఆయనే నాకు గురువు, గైడ్, ఫిలాసఫర్. మీ గురించి చెప్తారా? నాది కోనసీమలోని అయోధ్య లంకానే గ్రామం. అమ్మ నాన్న చెల్లెలు, మాది మధ్యతరగతి కుటుంబం. మా ఊరి పెద్ద గారపాటి బలరామయ్య గారు. చూస్తున్నారా? నా ఫ్రెండ్స్ రాంబాబు, చంటి, పంతులు, పుణ్య. మీకు పెళ్ళైందా? లేదు. మీరు ఎవరినైనా లవ్ చేశారా? ఎస్, చేశాను. ఎవర్ని? ఈ యూనిఫామ్ ని. నువ్వ కాకి బట్టల్ని ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమించానురా పోలీసోడ. చిలకా
నువ్వు కూడా వచ్చావా? ఈ రోజు నీ టైం బాలేదు. ఎవర్రా? ఏయ్ నువ్వా? పరా. మా దుర్గపైన చేయి చేసుకున్నది ఎవర్రా? నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే డిపార్ట్మెంట్ ఎప్పుడో బాగుపడేదయ్యా బాబు. వాడే దొనపోతలు ఏసరత్నం. లేవండి సార్. లేవండి. లేవండి సార్. నువ్వే నా బోసు. లేవరా? ఇది పార్లమెంట్ కాదు, పోలీస్ స్టేషన్. ఇక్కడ కద్దరు బట్టలు వేసుకునే వాళ్ళు కాదు, కాకి బట్టలు వేసుకునే వాళ్ళే కూర్చోవాలి. నేను ఎవరో